గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ విద్యా సంవత్సరం నుండి 10వ తరగతి పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త నమూనాను ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా ప్రశ్నల కేటగిరీలో కూడా భారీగా మార్పులు చేపట్టింది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. వివరాలు చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మనం వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ చూడండి. 10th పరీక్షలకు కొత్త నమూనా. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు. ప్రశ్నాపత్రం చదివేందుకు 15 నిమిషాల అదనపు సమయం. ప్రశ్నల కేటగిరీలోనూ మార్పులు. 11 పేపర్లను 7కు కుదించిన విద్యాశాఖ. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వివరంగా వివరాలు చూద్దాం మనము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. రాష్ట్రంలో 10th పరీక్షలను కొత్త నమూనాలో నిర్వహించనున్నారు. కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన నేపథ్యంలో 10వ తరగతిలోని 11 పేపర్లను 7కు కుదించిన సంగతి అయితే తెలిసిందే. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయాలజీ పేపర్లకు 50 మార్కుల చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు కానుంది. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఇక్కడ ఏమంటారని చూడండి. ఇంతకు ముందు సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించి మిగిలిన 20 మార్కులను అంతర్గత మార్కుల నుంచి తీసుకుని కలిపేవారు. గతేడాది ఈ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా 100 మార్కులకు పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమంటారంటే చూడండి. ఇక్కడ ఇందుకు సంబంధించి ప్రశ్నపత్రాల ప్యాటర్న్లోనూ మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానంలోనూ కొన్ని సవరణలు చేసింది. గతేడాది పరీక్షల నిర్వహణ లేకపోవడంతో అవి అమలు కాలేదు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త ప్యాటర్న్ గ్రేడింగ్ విధానం అమల్లోకి రానుంది. ప్రశ్నాపత్రంలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, ఆ తర్వాత వచ్చేసి స్వల్ప సమాధానాల ప్రశ్నలు, ఆ తర్వాత వ్యాసరూప ప్రశ్నలను అడుగుతున్నారు. ఓకే, ఈ ప్రశ్నలకు సమాధానం రాసేందుకు విద్యార్థులకు 2.5 గంటల సమయం కేటాయిస్తున్నారు. ప్రశ్నాపత్రం చదివేందుకు 15 నిమిషాల పాటు అదనపు సమయం ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రశ్నల కేటగిరీలో కూడా మార్పులు చేశారు. ఒకసారి ఆ వివరాలు కూడా చూడండి. ఓకే, ప్రశ్నల కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇచ్చారు. ప్రశ్నల సంఖ్య, మార్కులు, సమయం అని. సో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే 12 ఉంటాయి, మార్కులు 12, సమయం వచ్చేసి 18 నిమిషాలు. ఆ తర్వాత అతి స్వల్ప సమాధానాల ప్రశ్నలు అయితే 8 ఉంటాయి, మార్కులు 16, సమయం వచ్చేసి 24 నిమిషాలు. తర్వాత వచ్చేసి స్వల్ప సమాధానాల ప్రశ్నలు 8 ఉంటాయి, మార్కులు 32, ఆ తర్వాత సమయం వచ్చేసి 48 నిమిషాలు. తర్వాత వ్యాసరూప సమాధానాల ప్రశ్నలు అయితే 5 ఉంటాయి, మార్కులు 40, సమయం వచ్చేసి 60 నిమిషాలు. సో మొత్తం వచ్చేసి 2.5 గంటలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.